ఏ తీరుగననో దయ చూపితవా, ఎలావో సోత్తమ పవనా నా తరమా బావా. కాపరా, నీ దేవుడికి నీ దిష్ట తగిలేటట్టుంది. నా దిష్ట ఎందుకు తగులుతుందమ్మా? నేను ఆయన భక్తుడిని కదా, నా దిష్టి తగలదా. సరేలే, ఇంట్లో ఒక చుక్క కూడా నీళ్లు లేవురా. మా అయ్యే కదా, కాస్త బోరింగ్ దాకా పోయి పట్టకరా అయ్యా. మన బోరింగ్ పంపుల నుంచి వచ్చిన అన్ని బురద నీళ్ళమ్మా. చిన్నప్పటి నుంచి అయ్యే తాగేవమ్మా. అవునమ్మా. అవునమ్మా. అందుకే నేను సింపుల్ సింపుల్ కొన్నానమ్మా. సర్లే పట్టు ఇల్లు. అలాగేనమ్మా. లేదా, బోరింగ్ పంప్ లో పాలు వస్తుంటే తోడుకుందామని వచ్చాను. ఎటకారం ఎక్కువే. నీకు మాత్రం తక్కువేట శంకరే. తెల్లగానే రామచిలకలా పచ్చిర కట్టి పెట్టా. ఏంటి నవ్వుతున్నావా అబ్బా? ఏంటి అటు ఇటు తిరిగి అతను డాన్స్ లేదు అన్నదే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బొంగరం ఎలా తెప్పను. ఎలా ఉంది? ఏంటిదే? అదే మొన్న జాతరకి వెళ్ళావు కదా, అది ఎలా ఉందా అని అడుగుతున్నా. బాగుంది. చూస్తున్నావా? అదే బింది నిండిపోయింది కదా, చూస్తున్నావా అని. ఇంకా చూసింది చాలు కానీ ఇంటికెళ్ళు. నేను ఎక్కడ ఉంటా, ఇంకెంత చూసాక ఇంటికి వెళ్తాను. రోజు రోజుకి దీని చేష్టలు ఎక్కువైపోతున్నాయి. నానా ఊర్లో అందరి ముందు నా బరువు తీస్తున్నావు కదే. ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. శంకర్ అంటే నాకు ఇష్టం, నేను శంకర్నే పెళ్లి చేసుకుంటాను. చూడు, ఈ ఇంట్లో నుంచి వాడి గ్లాసులు మంచినీళ్ళు కూడా ఇవ్వడం, అలాంటిది నిన్నుంచి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నావే? నానా, మీరు ఒప్పుకుంటే మీకు అల్లుడు అవుతాడు, మీరు ఒప్పుకోకపోతే నాకు మొగుడవుతాడు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. పార్వతి, పార్వతి.